जनगाम जिल्ला लिंगाल गनपुरम मंडल केंद्रलोनी गौड़ संघ भवनलो मंडल बीजेपी अध्यक्षुडु गोरिगे संपत अध्यक्षतन खम्मम नल्गोंड वरंगल पट्टभद्रुल सन्नाहक समावेशं निर्वहिंचारु। मुख्य अतिथिगा जिल्ला एन्निकल इंचार्ज नेमरुगोम्मुल वेंगलराव पाल्गोनी पट्टभद्रुल एलक्षन्स लो बीजेपी अभ्यर्थि गुज्जुल प्रेमेंदर रेड्डिकी मोदटि प्राधान्यता ओटु वेसि गेलिपिंचालनि कोरारु। ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కేవీఎల్ఎన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ మండల ఇన్‌చార్జ్ ఆగయ్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, భవానంద రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, వివిధ గ్రామాల ఇన్‌చార్జ్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు। मोदी प्राधान्यता ओट तो गेल 25 प्रभारी अंदर वार वारी बूत पाचे जरूर साइत कुटे रईत बिड अला व्यक्ति ने मन एवना कॉर्पोरेटर बना राजेश्वर रेड्डी इन मन ओटर मन चैतन्य पचा अवसर उ मन को ऊह दर्शन कांटे मुझे भारतीय जनता पार्टी सिद्धांत नीचे मन पाचे देश पनचे पार्टी बीजेपी पार्टी उदान मन अंदर चलक स्थाई में एबीयूपी अंत मुझे विविध संस्थल ना मन विद्यार्थुटी भारतीय जनता पार्टी पाचे का राान रोज भारतीय जनता पार्टी खचिता राष्ट्र में अधिकार दिशा पयानमें గెలవబోతుంది ఎందుకంటే ఈ రోజు పల్ల రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కేవలం కేసిఆర్ యొక్క ఫైళ్లు మోయడం తప్ప ఈ 6 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలోని ఏ ప్రాంత సమస్యను కూడా పట్టించుకున్న పాపాన పోలేదు। ఈ ఎమ్మెల్సీస్ ని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఆయన ఆయన యొక్క విద్యా సమస్తలను పెంచుకోవడం కోసం మాత్రమే పని చేశాడు తప్ప ప్రజా సమస్యల గురించి ఏనాడు పట్టించుకోలేదు। న్యాయవాదులందరూ కూడా వ్యతిరేకులుగా మారారు। ప్రభుత్వ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ యూత్ ఈ రోజు అందరూ కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు। కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల జనగామ జిల్లా ఇన్‌చార్జ్ గా వ్యవహరిస్తున్న నేను నెమరోళ్ళ వెంగళరావు లింగాల గణపురం మండల కమిటీ తరపున ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది। ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజల ప్రేమేంద్ర రెడ్డి గెలుపు ఖాయం అనేది ఇవాళ ప్రతి ఒక్కరి నోట వినపడుతున్నటువంటి విషయం। దానికి నిదర్శనం ఏంటంటే ఓడిపోతున్నాను అన్నటువంటి ఫ్రస్ట్రేషన్ తోని ఓడిపోతున్నాను అన్నటువంటి భయం తోని కేసీఆర్ గాని కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి మంత్రులు గాని వారి అభ్యర్థి గాని వారు మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాలు మీకు తెలుసు। మా కొడకల్ల మా పాలకృతి నియోజకవర్గ కొడకల్లలో ఒక సభలో మాట్లాడుతూ రైతు వేదిక సభలో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు మీకు అందరికీ గుర్తు ఉండాలి। ఆయన ఏమన్నాడు అంటే ఎక్కడందే బీజేపీ వాడు ఎవడ గెలిచేది లేదు పీకేది లేదు అని ఒక పరిష పదాలతోనే ఒక మాట్లాడడం జరిగింది। మా దయాకరరావు గారు మాట్లాడుతారు, మా మంత్రి స్థానిక మంత్రి దయాకరరావు గారు మాట్లాడతారు, ఏమయ్య మాకు చాలా ఓట్ల బలం ఉంది, బీజేపీలు ఎక్కడ లేరు, ఇప్పటికి కూడా బీజేపీలకు వాళ్ళ భార్యలే ఓట్లేరని మాట్లాడుతున్నారు। నీకు నీ భార్యకు ఓట్లు లేకపోతే మాకు మా భార్యలకు ఓట్లు ఉన్నాయి, మా భార్యలు మాకే ఓట్లు వేస్తారు, ఎందుకంటే నీకు ఎమ్మెల్సీ ఓట్లు లేవు, నువ్వు గ్రాడ్యుయేట్ కాదు, నువ్వు గ్రాడ్యుయేట్ కావదు కాబట్టి నీకు ఆ ఓటు లేదు కాబట్టి నువ్వు ఓటుకు నీకే డౌట్ ఉండొచ్చు ఉంటే ఇలా నిజంగా చెప్తున్నా దయాకరరావు గారు రాజేశ్వర్ రెడ్డి గెలవాలనే కనుక నీకు కోరుకుంటే తప్పని ఉంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నువ్వు నా మన పాలకృతి నియోజకవర్గం ఓటర్ల దగ్గరనే మనం తెలుసుకుందాం, అది నీకు సాధ కాదు, ఎందుకంటే నీకే గెలవాలని లేదు, రాజేశ్వర్ రెడ్డి గెలవాలని లేకపోవడం లేదు అనేది ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజేశ్వర రెడ్డి గెలవాలని లేదు, అది నిజం, కాకపోతే దాన్ని మాట్లాడడానికి కొంచెం వేరే రకంగా అనిపించచ్చు। నిన్న అడిగినంట పల్లరాజేశ్వర రెడ్డి గారి వైఫ్ పోయి కొంతమంది ఆఫీసర్ దగ్గర ఆమె భంగపడొచ్చింది, అమ్మ తల్లి మీద దండం పెడతాం, మీ రాజేశ్వర రెడ్డి గారి దయో లేకపోతే కేసీఆర్ గారు చెప్పడం వల్ల లాస్ట్ టైం ఓటేసినాం,
మేము ఎమ్మెల్సీగా పంపించి మా రిప్రజెంటేటివ్స్గా పంపిస్తే ఎవరికి రిప్రజెంటేషన్ చేశారండి? కేసీఆర్ ఎక్కడ కూర్చుంటే అక్కడ ఫైల్ పట్టుకొని రిప్రజెంటేటివ్ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటే రిప్రజెంటేటివ్గా ఆయన పల్లాలు మోసుకుంటా కేసీఆర్ ఎక్కడ ఉంటే అక్కడ చేసిండు తప్ప మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా పట్టభద్రులకు కానీ మా నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికన్నా రిప్రజెంటేషన్ చేసిండా? ఏం చేయలేదు కదా మిమ్మల్ని ఎందుకు ఓటే అంటున్నామా అని చెప్పేసి ఆమెను అడగడంతో ఆమె తలకెత్తికేసుకొని రావడం అనేది నిజం. దాన్ని నేను చూపిస్తాను నేను, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఇలా ఇన్కన్వీనియన్స్ ఓటు అంటే వ్యతిరేకత ఓటును చీల్చి మేము గెలవాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినట్టుగా మాకు అందరికీ అర్థమవుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో పట్టభద్రుల దగ్గర సాధ్యం కాదు, ఎందుకంటే పట్టభద్రులు ఓటు ఎలా అయ్యేలా తెలుసు, ఓటు ఎవరికయ్యేలా తెలుసు, ఓటు ఎవరిని గెలిపించుకుంటే రేపు వాళ్ళ సమస్యలు తీరుతాయో కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి అంతకంటే వాళ్ళని నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. వాళ్ళని మాత్రం వేడుకుంటే ఏంటంటే మీ మొదటి ప్రాధాన్యతోటు మనం నల్లగొండ ఖమ్మం వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యతోటు మొదటి గుర్తే బ్యాలెట్ పేపర్లో కూడా ప్రేమేంద్ర రెడ్డి గారి మొదటి నంబరే, దాంట్లో మీరు మొదటి ప్రాధాన్యతతో ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు తెలుసు.